వాళ్ళు వాళ్ళు అన్నారు వాళ్ళు బ్యారికేడ్స్ అవి పెట్టారు కానీ ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నట్టయితే అంటే స్థానికులు చెప్తున్నారు ఇది అధికారులు చెప్పే విషయం కాదు స్థానికులు చెప్తున్నారు ఏంటంటే పెట్టారంట బ్యారికేడ్స్ అవన్నీ పెట్టారు కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళు ఉన్నారో ఆ షాప్స్ ఉన్నారో వాళ్ళు ఇమిడియట్ గా తీస్తున్నారు ఎందుకంటే ఇదొకటి ట్రాఫిక్ బాగా ఫ్లో అయ్యేది రోడ్ కాబట్టి వాళ్ళు తీసేస్తా ఉన్నారు సో లాస్ట్ ఇది ఏంటంటే వాటర్ డిపార్ట్మెంట్ కూడా రోడ్ ఇమీడియట్గా మేము వేసేయడానికి వీ వేర్ రెడీ కానీ వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి సడన్గా ఆపి ఇక్కడ మేము ఒక లైన్ వేయాలి అందుకని మీరు ఒక 2 డేస్ ఆగాలి 2 డేస్ ఆవగానే మేము లైన్ వేస్తాము లైన్ అయ్యంగానే మీరు రోడ్ వేసుకోండి అని జిహెచ్ఎంసీ వాళ్ళతో చెప్పారంట సో దాని గురించి మేము ఆగవలసి వచ్చింది అయిపోతే మేము రోడ్ తవ్వంగానే ఇమీడియట్గా లేయింగ్ ఆఫ్ ద రోడ్స్ మీకు తెలుసు సమ్మర్ లోపల మేము అన్ని ఇట్లాంటి వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేయాలి అనేసి మా కూడా మా ఉద్దేశం కూడా సో అందుకని ఫాస్ట్గా ఎక్కడెక్కడ నాలా వర్క్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే రోడ్స్ వేయాలో ఇవన్నీ కూడా మేము తొందరలో ఈ సమ్మర్ అయిపోయే వరకు కూడా ఇవన్నీ అంటే పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఇవన్నీ వేయాలనేసి కూడా మా ఒక ఆలోచన అదే ప్రకారంగా ఇప్పుడు సమ్మర్ పీక్ సమ్మర్ ఉంది కాబట్టి రోడ్ తవ్వడం జరిగింది తవ్వాక వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే ఇట్లా లైన్ వేయాలి కాబట్టి మీరు వెయిట్ చేయాలి 2 డేస్లో మేము కంప్లీట్ చేస్తాము దాని తర్వాత మీరు రోడ్ లే చేసుకోవాలా అంత లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత కానీ మాన్హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టడం కానీ మాన్హోల్స్ పైన మూతలు పెట్టడం కానీ చేయలేదు ఉదయం మేము వస్తున్నటువంటి టైంలో కూడా ఇంకా మాన్హోల్స్ తెరిచి ఉన్నాయి ఈ రోడ్లో అది అందుకనే నేను మీరు ఇప్పుడు చూసారు మా ఆఫీసర్స్తో కూడా నేను కూడా చాలా చాలా అప్సెట్గా ఉన్నాను ఎందుకంటే మేము పదే పదే ఇవాళ నేను కానివ్వండి మా మినిస్టర్ గారు కానివ్వండి ఇదే మా ఆఫీసర్స్కి కూడా సూచించడం జరిగింది అందుకనే నేను కూడా ఈరోజు అప్సెట్ ఎందుకున్నానంటే ఎక్కడ వాళ్ళు ఎందుకు వర్క్ అంటే ఇప్పుడు ఎక్కడైతే పని జరుగుతుందో ఎందుకు వాళ్ళు బోర్డులు పెట్టట్లేదు ఎందుకు రెడ్ రిబ్బన్ కట్టట్లేదు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ వాళ్ళు పెట్టారు పెట్టినాక కూడా షాప్స్ తీసేస్తుంటే అధికారులు అంటున్నారు మేము ఏం చేయగలుగుతాం మేడం మేము రాగానే మా పైన అంటే వాళ్ళ పైన కొట్లాడడానికి రావడం కానివ్వండి వాళ్ళది అంటే వాళ్ళ మాట వినకుండా వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు పెట్టినంత సేఫ్ వాళ్ళు పెడుతున్నారు పెట్టి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు తీయడం జరుగుతుంది తప్పకుండా అండి ఇది నైట్ మీకు తెలియదు ఈవీడియం మా దగ్గర ఉన్న ఈవీడియం టీమ్ కానీ ఎవరైనా నేను పర్సనల్గా నేను అందరికీ కాల్ చేసి వర్షం పడుతుంది ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఫోన్ మీద కంటిన్యూస్గా ఉంటాను ఉండి ఎవ్రీ ఆఫీసర్ త్రూ తెలుసుకుంటూ ఉంటాను ఈ సిచ్యువేషన్ ఈ ఏరియాలో ఈ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే నేను నాన్ స్టాప్ ఫోన్ మీదనే ఉంటానండి ఇది నాకు తెలియగానే కూడా నేను హఠాత్తుగా రావాల్సి వచ్చింది ఎందుకంటే యూజువలీ వాళ్ళు బోర్డు పెడతారు ఇది రోడ్ తవ్వారు కదా ఇది అక్కడ ఎరోషన్ వచ్చింది కానీ ఇది ముందే ఉన్న హోల్ కాదు అనేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇది ముందున్న హోల్ కాదు ఈ హెవీ వర్షం వలన అది రోడ్ స్ప్లిట్ అయ్యింది అని చెప్తున్నారు అదే చెప్తున్నానండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అధికారులని నేను మీరు చూశారు అధికారుల పైన నేను కొంచెం హాట్గానే ఉన్నాను నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు అన్నారు ఇది ఉన్న ఇది కాదు చిన్న ఒక హోల్ ఉండింది కానీ వర్షం వల్ల హెవీ వర్షం వలన అది ఎరోషన్ అయ్యి పెద్దగా అవునండి ఇది రోడ్ వేయడానికి తవ్వారు మీరు చూస్తున్నారు ఇది కాంట్రాక్టర్ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు ఇక్కడ అందుబాటులో